సిరిడి సాయిబాబా ఎలాంటి హంగులు ఆర్భాటాలు చూపలేదు, మంత్రాలు తంత్రాలు ప్రదర్శించలేదు, నిరాడంబర జీవితం గడిపి చూపారు సాయిబాబా. సాయిబాబాకు మసీదే మహల్ అయింది. అందరూ అనుజీవులు, తినగా మిగిలిన పదార్థాలనే పంచభక్ష పరమాన్నాలుగా భావించారు సిరిడి సాయిబాబా. మసీదులో స్తంభాన్ని ఆనుకునో, నింబవృక్షం కిందనో ఏ ఆడంబరాలు లేకుండా కూర్చుని శ్యామ, మహల్సాపతి, భాయిజాబాయి లాంటి భక్తులకు జీవన సత్యాలు బోధిస్తూ ఉండేవారాయన. అవి మామూలు మాటలు కాదు, అమూల్యమైన ఆణిముత్యాల మూటలు. ఒక సందర్భంలో సాయిబాబా ఇలా చెప్పారు, మీరు ఎవరిని నొప్పించకండి, తోటివారు మిమ్మల్ని ఏ రకంగానైనా కష్టపెట్టినా సరే వారిని క్షమించండి, మీకు అపకారం చేసిన వారికి కూడా ఉపకారమే చేయండి. ఇలా చేయడం వల్ల మేలు జరగడము, మనశ్శాంతిగా ఉండడమే కాదు, మీకు హాని చేసిన వారు లేదా మిమ్మల్ని నొప్పించిన వారిలో పశ్చాత్తాపం కలుగుతుంది కూడా. శ్రద్ధ సబూరి చాలా అవసరం. మీరందరూ శ్రద్ధ సబూరిలను అలవర్చుకోవాలి. సహనం, విశ్వాసం లేని వారు జీవితంలో ఏమీ సాధించలేరు, ఎందుకు కొరగాకుండా పోతారు. ఏ పని చేసినా శ్రద్ధగా చేయండి, అన్ని సమయాల్లో సహనంగా వ్యవహరించండి. ఎవరైనా ఏ కారణంగానైనా మిమ్మల్ని బాధించినా సహనాన్ని కోల్పోకండి, ఆవేశంతో తీవ్రంగా బదులు చెప్పకండి, ఓర్పుతో మెల్లగా నొప్పించని విధంగా సమాధానం వారికి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోండి. ఇతరులు మీపైన అనవసరంగా నిందలు వేసినా మీరు చెల్లించకండి, అవి కేవలం ఆరోపణలేనని మీకు తెలుసు కనుక నిశ్చలంగా నిబ్బరంగా ఉండండి. వారితో పోట్లాటకు దిగారంటే మీరు కూడా వారితో సమానులే అవుతారు. దేవుని పట్ల విశ్వాసం ఉంచండి. ఎట్టి పరిస్థితుల్లో నమ్మకాన్ని, ధైర్యాన్ని పోగొట్టుకోవద్దు. తోటి వారిలో ఉన్న మంచిని మాత్రమే చూడు, వారిలో ఉన్న చెడు లక్షణాలను పట్టించుకోవద్దు. మనను మనం పరీక్షించుకుంటూ, సమీక్షించుకుంటూ సన్మార్గంలో సాగిపోవాలి. ఇతరులు ఒకవేళ ఏమైనా ఇబ్బందులు కలిగిస్తున్నా పైన భగవంతుడు ఉన్నాడని నమ్మండి. దేవుడు మీకు తప్పక సాయం చేస్తాడనే విశ్వాసాన్ని ఉంచండి. దేవుడి వైపు మీరు ఒక అడుగు ముందుకు వేస్తే దేవుడు మిమ్మల్ని కాపాడడానికి 1000 అడుగులు ముందుకు వస్తాడు. బాబా గారు ఆ రోజుల్లో చెప్పినటువంటి మాటలు. ఈ మాటలు మీరు తప్పనిసరిగా పాటించినట్లయితే మీలో మార్పు తప్పనిసరిగా వస్తుంది. సాయిబాబాని మొక్కండి, కష్టాల్ని కడతీర్చుకోండి.